జగన్మోహన్ రెడ్డి గారు వేరే పార్టీ పోవడానికి ముందుకు వెళుతున్నప్పుడు ఆయన మీద కేసులు పెడతారు. కేసులు పెడితే నిరూపణ అయ్యే విచారణలు ఉన్నాయి. ఒక కేసు నిరూపణ కాయిన తర్వాత నేరస్తులు అవుతారు. మొన్న కూడా చెప్పాను, నాకు పవన్ కళ్యాణ్ గారు నాకు తెలియటం లేదు, నాకు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తులు ఎలా అవుతారో తేల్చి చెప్పండి. కేవలం చంద్రబాబు నాయుడు గారు నేరస్తులు అన్నాడని మీరు కూడా తానా తండారా అంటే మేము చూస్తున్నా తప్పు కదా? రిలయన్స్ కన్నీ మనవి చేస్తున్నాం. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, కష్టపడి పాదయాత్ర చేసి ఒకసారి ఓటమి తీసుకొని ఆ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకొని పట్టువదలని విక్రమార్కుల్లాగా ధైర్యంగా సాహసంగా ముందుకు వెళ్లి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు. 50% సీట్లు సాధించారు, 80% పైన సీట్లు సాధించారు, 50% ఓట్లు సాధించారు. అంత ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుణ్ణి అర్హుడు కాదంటారా? మీరు ముఖ్యమంత్రి అర్హుడు కాదంటారా? ఏ హక్కు మీద కాదంటున్నారు? ఏ అర్హత మీకుందని కాదంటున్నారు? మీ సైజ్ ఎంత? మీరు ఎన్ని చోట్ల పోటీ చేశారు? ఎంతమంది మీరు గెలిచారు? అసలు మీరే గెలవలేనే? అలాంటి మీరే 2 సార్లు గెలవలేనటువంటి ఒక రాష్ట్ర రాజకీయ పార్టీ నాయకులు 50% సీట్లు సాధించి, 80% సీట్లు సాధించి, 50% ఓట్లు సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అర్హత గురించి ప్రశ్నించే నైతిక హక్కు మీకు లేదు 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 అని నేను చెప్పడం తప్ప చెప్పండి. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తుంది. మీరంటే అపారమైన గౌరవం ఉన్నది, ఏ విధమైన సందేహం లేదు. రాజకీయంగా మీరు విమర్శ చేస్తే ఈ విమర్శకు ప్రతి విమర్శ మేము చేస్తాం, ధైర్యంగా చేస్తాం. ఇవాళ కాదు, ఇవాళ అధికారంలో ఉన్నామని చేయడం కాదు, అధికారంలో లేనప్పుడు కూడా చేస్తాం. దానిలో ఏ విధమైన సందేహం లేదు. మీరు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడండి. చంద్రబాబు ఏది మాట్లాడితే మీరు మాట్లాడితే ఎలా? చంద్రకాంతిలో మీరు వెలుగొన్నారంటే కుదరదు, చంద్రుడి కాంతే లేదక్కడ. సూర్యకాంతికి రెండని అడుగుతా ఉన్నా, సొంతంగా ప్రకాశించే విధంగా మీరు చేయండి అని మీకు సలహా ఇస్తున్నాం. తప్పైతే స్వీకరించమాకండి. మీ ఆలోచన విధానంతో మీరు ముందుకు వెళ్ళాలని మనం చేస్తున్నాం. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అనగానే పొద్దున్న చంద్రబాబు నాయుడు అంటే సాయంత్రం మీరంటారు. ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి. ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. పవన్ కళ్యాణ్ గారు, నేను మనవి చేస్తున్నా, ప్రజల్లో మీరు రాజకీయాల్లో ఉన్నది ఎందుకయ్యా అంటే మీరు అధికారంలో రావడం కోసం మీరు రాజకీయాల్లో లేరని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడం కోసమే మీరు రాజకీయాల్లో ఉన్నారని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడం కోసమే మీరు రాజకీయాలు నడుపుతున్నారని ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయానికి భిన్నంగా వ్యవహరించడం మనం చేస్తున్నాం. మీరు, నేను ఇందాక చాలా మంది ఇంతకు ముందు కూడా మా నాయకులు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నా మీకు శత్రువే, విమర్శిస్తారు. అధికారంలో ఉన్నా మీరు విమర్శిస్తారు. ఏమని నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో చేశారు. ఎన్ని తప్పులు చేశారు? ఎన్ని తప్పులు చేశారు తెలుసా? 175 సీట్లలో 23 సీట్లు మాత్రమే వచ్చేటటువంటి తప్పులు చేశాడు. ఆ తప్పులు ఎప్పుడైనా చిత్తశుద్ధిగా ఎత్తి చూపడానికి మీరు ప్రయత్నం చేశారని అడుగుతా ఉన్నా. ఇవాళ 5 మాసాలకే మేము ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాం చెప్పండి. నవరత్నాలు ఇచ్చాం, ఉద్యోగాలు ఇచ్చాం, డీసెంట్రలైజ్ చేస్తున్నాం, పంచాయతీలను పంచాయతీ సెక్రటరీలు పెడుతున్నాం, సెక్రటేరియట్లు. ఇన్ని మంచి పనులు మేము చేస్తుంటే, రైతు భరోసా పెట్టాం, ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తుంటే ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా ఇది మంచి కార్యక్రమం అనలేకపోయారా? మీరు ఎక్కడో చిన్న చిన్న విషయాలను పట్టుకొని కొన్ని పొరపాట్లు జరగవచ్చు, టైం కలిసి రాకపోవచ్చు, వాటిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి గొంతుతో మీ గొంతు కలిపి మమ్మల్ని ఏదో విమర్శ చేయాలనే ప్రయత్నం చేయడం మానుకోండి. ధర్మాన్ని ధర్మం అనండి, న్యాయాన్ని న్యాయం అనండి. విమర్శ చేయండి సార్ విమర్శ. ఆ విమర్శను మేము స్వీకరిస్తాము. ప్రతిపక్షం చేసే ప్రతి విమర్శని అది న్యాయమైతే మేము స్వీకరిస్తాం. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, మరొకరు చెప్పినా, మరొకరు చెప్పినా, అంతే తప్ప ప్రీ ప్లాన్డ్ గా కొయ్యుడై చేసేటటువంటి విమర్శల్ని తప్పనిసరిగా విమర్శిస్తాం, ఎండగడతాం కూడా అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా, అందరన్నా కూడా మాకు గౌరవమే. మీరు రాజకీయ ప్రత్యర్థులే తప్ప మాకు శాశ్వత శత్రువులు కాదు, మాకు పర్సనల్ శత్రువులు కాదు అనే విషయాన్ని దయచేసి గమనించాలని, మంచి వాతావరణంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా చెప్పదలుచుకున్నా. ఓకే, ఏంటి ఎవరికి? ఓకే 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 ఓకే.